అవునండి ఆయన ప్రభుత్వ దానాని ప్రజల్ని కంపెనీ లేకుండా కంపెనీ పెట్టి యాక్చువల్ గా ఆ డబ్బు కొట్టేసినందువల్లే ఈ రోజు ఆయనని ప్రభుత్వ సంబంధి నాడని చెప్పేసి సిఐడి వాళ్ళు ఈడి వాళ్ళు అరెస్ట్ చేశారు దాని తప్పేముంది అది కోర్టు లీగల్ సంబంధించినట్టు లీగల్ కోర్టు చూసుకుంటుంది కానీ తప్పనిక లేదు బయట ఏదో వాళ్ళ పార్టీ కోసం ప్రజల్ని మబ్బబెట్టడానికి ఈ యొక్క ఆరోపణ చేస్తున్నారు తప్ప దాదాపు ఇప్పటికి 40 రోజులైంది ఈ రోజు కూడా రిమాండ్ ముగుస్తుంది ఈ రోజు వర్చువల్ విధానంలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు చెప్పేది అంటే ఇంతవరకైనా దాదాపు 30 రోజులైంది బెయిల్ రాలేదంటే అర్థమేమి ఆయన వాస్తవంగా రియల్గా చేశారనేది వాస్తవము చెప్పండి ఇంకా అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టాడో అదేవిధంగా తన తనడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ఈరోజు 4.5 సంవత్సరము ఇచ్చిన హామీని ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన కంటిన్యూ చేస్తూ ప్రజల సంక్షేమే ధ్యేయంగా నవరత్నాలని 99% పూర్తి చేస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు దాని మీద దుమ్ము పోయడానికి ఈ యొక్క ప్రతిపక్షాలు పూట కట్టుకొని ఈ విధంగా ఆరోపణ చేసిన తప్ప అది వాస్తవంగా లీగల్ సంబంధించిన విషయం కాబట్టి కోర్టు ఉంటుంది అదేవిధంగా ఈడీలు ఉంటాయి ఈడీ సిఐడి కేసులు వాళ్ళు చూసుకుంటారండి మహిళలకి భద్రత కల్పించిన ప్రభుత్వం అసలు ఎందుకు అంటున్నారు భద్రత అండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడో చోట చిన్న సంఘటన జరిగితే దాన్ని ఒక 2 ఛానల్ ఉన్నాయి TV5 అయితేనేమి ఆంధ్రజ్యోతి అయితేనేమి ఈనాడు అయితేనేమి ఆ ఛానళ్ళు కేవలము కోవట్ల పనిచేస్తూ ఒకే మీడియా అనేది ప్రజల సంక్షేమం కోసం ప్రజల యొక్క ఏదైనా తప్పు జరిగితే దాన్ని వెలికి తీసి దాని మీద పోవటం చేయకుండా కేవలము ప్రతిపక్ష చంద్రబాబు దాని మీదనే ఫోకస్ చేస్తూ ఆయననే 24 అవర్స్ చూపించడం తప్పు కాదు ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలి తప్ప మీడియా అనేది ఒక పార్టీ కొమ్ము కాకూడదని నా ఉద్దేశం రూపాపావల అంటే రూపాపావల అంటే మీ అర్థం చెప్పండి నాకైతే అర్థం కాలేదు రూపాపావల అనేది అది ఏదో ఆయన 15 సంవత్సరాలు అయింది పార్టీ స్థాపించి ఇప్పటికీ కూడా దాదాపుగా 175 స్థానాల్లో పోటీ చేసేటువంటి వాళ్ళ అభ్యర్థులు కరువైనారు అలాంటి వ్యక్తి ఈరోజు ఏదో పార్టీ కొమ్ము కాసి 2 టైమ్స్ పోటీ చేసినారు 2014లో అదేవిధంగా 2019 కూడా పోటీ చేశాడు ఒకసారి బీజేపీ అంటాడు ఒకసారి సిపిఎం అంటాడు ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ బీజేపీతో పొత్తు అని చెప్పేసి గత 2 రోజుల నుంచి కూడా ఆయన 30 సీట్లు అడుగుతున్నాడు కేవలము ఏదో కొమ్మకి ఆలాట తీసుకొని బుడానికి బుడం అనేది స్థాపించాలా కానీ కొమ్మని మెయింటైన్ చేయకూడదనే నా ఉద్దేశం కాబట్టి ఇలాంటి పార్టీలు మనగా ఫ్యూచర్లో నిలబడడం అనేది అంతే తప్ప కేవలం ఒక సామాజిక వర్గం కోసం ఆయన పార్టీ పెట్టినాడు ఆయన సిరి పరిశ్రమ కాపాడుకోవడానికి అదేవిధంగా గతంలో కూడా అలా ప్రజారాజ్యంలో పెట్టాడు ప్రజారాజ్యం పెట్టి దాదాపు 19 సీట్లు ఇస్తే కూడా ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా విలీనం అమ్మేసి ఆయన ఈరోజు మళ్ళీ ఆయన తమ్ముడు కొత్త పార్టీ పెట్టి ఈరోజు ప్రజల్ని మబ్బెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ యొక్క పాలన అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా 2024 నిరూపిస్తాము అదేవిధంగా 152 సీట్లు కాదు 175కి 175 సీట్లు పక్కా సాధిస్తామని తెలియజేస్తున్నాము.